జై శ్రీకృష్ణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, వివాహం అనే మాట అనగానే గృహస్థాశ్రమం జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకంటే వివాహం తర్వాత అడుగు పెట్టబోయేది గృహస్థాశ్రమం కాబట్టి. ఎవరైనా ఒక గృహస్థుడు అనేటటువంటి పదాన్ని వినగానే, ఆ వాక్యాన్ని వినగానే వెంటనే, ఓహో వీనికి వివాహం అయిపోయిందన్నమాట అనే మాట జ్ఞాపకానికి వస్తుంది. వివాహం జరిగితే కానీ గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. గృహస్థాశ్రమంలో ప్రవేశించాలంటే వివాహం తప్పనిసరి. ఆ వివాహం ఏ పద్ధతులలో అయింది, ఏ ప్రాంతంలో అయింది, ఏ ప్రకారంగా అయింది, ఎలాంటి విధానాలతోటే అయింది, ఋషి ప్రోక్తమా, వేద ప్రోక్తమా, లేకపోతే మరింకేదో ఉంగరాలు మార్చుకునే ప్రోక్తమా, ఇవన్నీ పక్కకు పెడితే వివాహము జరిగిన తర్వాతనే గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. వారిది ఒక ఇల్లు, ఒక గృహము, ఆవిడ గృహిణి, ఆయన గృహస్థుడు. వీరిది ఒక సంసార బంధము, వీరికి ఏర్పడేటటువంటి బిడ్డలు వారికి వారసులు అనేటటువంటి ఒక చక్కటి సామాజిక వ్యవస్థని మనందరం కూడా ఎరుగుదాం. అలాగే ప్రాంతీయ భేదాలను, జాతి భేదాలను, కుల మత భేదాల వల్ల ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలు వివాహ ఘట్టంలో చోటు చేసుకున్నప్పటికీ కూడా చాలా ప్రధానంగా ప్రపంచం నలుమూలల వేణోళ్ళ కీర్తింపబడేటటువంటి ఆ వివాహ తంతు కేవలం మన ఆర్షధర్మానికి, భారతీయ సంప్రదాయానికి సంబంధించినది మాత్రమే అయి ఉండడాన్ని మనందరం కూడా సగర్వంగా దాన్ని ఎలుగెత్తి చాటుకోవచ్చు. ఎందుకంటే ఈ గృహస్థాశ్రమంలోనే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఇరువురు కూడా ఒక జీవన స్రవంతిని ఒకటిగా, ఇరువురిది వేరువేరు జీవనాలు అయినా కూడా ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఇద్దరు కలిపి ఒకటే జీవన స్రవంతి అనేటటువంటి ఆ స్రవంతిలో ప్రవహిస్తూ భాగమై చక్కటి కీర్తిని పొందుతారు. జీవితానికి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణ జ్ఞానాన్ని, అనుభవాన్ని కూడా పొందగలుగుతారు ఆ ఇద్దరు కూడా. ఈ ఇద్దరి యొక్క మైత్రి వల్ల ఏర్పడేటటువంటి సంతానానికి పూర్తి బాధ్యత వాళ్ళిద్దరూ కూడా తీసుకుంటారు. అందుకే స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఈ వివాహ బంధానికి, అనుబంధానికి కూడా ఒక్క బలం సరిపోదండి. నైతిక బలం కావాలి, అలాగే సామాజిక బలం కావాలి, గౌరవ మర్యాదలు కావాలి. ఇవన్నీ కూడా ఒకరి వల్ల ఒకరు, ఈవిడ వల్ల ఆయనకి నైతిక బలం పెరుగుతుంది, ఆయన వల్ల ఈవిడికి నైతిక బలం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పురుషుడి వల్ల స్త్రీకి పెరుగుతాయి, స్త్రీ వల్ల పురుషుడికి పెరుగుతాయి. అలాగే సమాజంలో కూడా ఒక గౌరవం. ఆ భర్త పొద్దుననగా వెళ్ళి సాయంత్రానికి వస్తాడు. ఈ భార్య ఇంట్లో ఉండేటటువంటి ఈ భార్య చక్కగా ఇంటిని తీర్చిదిద్దుకుంటూ, అలాగే బిడ్డర్ గురించి, భర్త గురించి ఆలోచన చేసి వారి యొక్క అభివృద్ధికి తాను ఏమేమి చేయాలో అవన్నీ కూడా స్త్రీ దాన్ని చక్కటి ఏర్పాటు చేసుకుంటూ, ఇరుగు పొరుగులతోటి సఖ్యతతోటి ఉంటూ, సాత్వికమైనటువంటి గ్రంథాల యొక్క పఠనం చేస్తూ, ఇలాంటి ఒక ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీని చూస్తే ఆ పురుషుడికి, అబ్బా ఎంత చక్కటి ఇల్లాలండి మీకు అంటూ పురుషుడిని కీర్తిస్తారు. అలాగే పురుషుడు కూడా సమాజంలో చక్కటి హుందాతనాన్ని ప్రదర్శిస్తూ, నీతి నిజాయితీ ధర్మాలను అవలంబిస్తూ, అధర్మ మార్గంలోకి వెళ్లకుండా 10 మందికే తాను ఎంతవరకు సహాయం చేయగలడో, తనకి ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు కూడా ఇతరులకి సహాయపడుతూ, తిరిగి తన యొక్క భార్య బిడ్డల యొక్క సంతోషం కొరకు నిరంతరం ప్రయత్నిస్తూ, తాను ఎంత శ్రమ పడినా వారిని సుఖపెట్టేటటువంటి ఒక భావనని కలిగి ఉండినటువంటి వాడు ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటటువంటి ఈ నాలుగు పురుషార్థాలని కూడా తాను పెద్ద దిక్కుగా, అండగా నిలబడి తాను చేస్తూ, దాని యొక్క పుణ్య ఫలాన్ని భార్యకి బిడ్డలకి కూడా సంక్రమింపచేసేంతటి బాధ్యతని తీసుకున్నటువంటి వాడు పురుషుడు. ఇలాగా
పురుషుడు కొన్ని కోణాలలో సమాజం నుండి గౌరవాన్ని పొందుతూ, స్త్రీ మరికొన్ని కోణాల్లో సమాజం నుండి గౌరవాన్ని పొందుతూ, ఇరువురు కూడా పరస్పరం గౌరవ మర్యాదలను మరింతగా పెంపొందించుకునేటటువంటి దిశగా ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే అది ఒక చక్కటి నందనవనం లాంటి, బృందావనం లాంటి ఒక గృహస్థాశ్రమానికి నాంది పలుకుతుంది. మరి అంతటి గృహస్థాశ్రమాన్ని పొందడానికి, గడపడానికి వారికి కావలసినటువంటి దైవీ శక్తి, కాలశక్తి కదండి, కాలం చాలా శక్తివంతమైనది. సత్కాలంలో ప్రారంభించినటువంటి పనులు ఎంతటి దివ్యమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి అంటే, మనకున్నటువంటి శక్తి అల్పమే అయినా కూడా మనం ప్రారంభించినటువంటి పని కనుక సకాలంలో కనుక జరిగినట్లయితే అది అద్వితీయమైనటువంటి శక్తిని కలిగింపచేస్తుంది. అటువంటి మహత్తరమైనటువంటి శక్తిని పెంపొందించడానికి కానీ, కలిగింపచేయడానికి కానీ ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశ ంచడానికి ముందు జరగబోయేటటువంటి ఈ పెళ్ళి అని అంటుంటాం, చూశారు మనం, వివాహము అని అంటుంటాం కదా, దీని వల్ల కలుగుతుంది. కాబట్టే ఈ మంత్రోచ్చారణతోటి అనేకమైనటువంటి కోణములలో భార్య వధూవరులకి ఇరువురికి కూడా శక్తిని కలిగింపచేస్తారు. మంత్ర ఉచ్చారణ చేత, అప్పుడు చేసేటటువంటి కార్యముల క్రియల చేత, అంతేకాకుండా కాలము యొక్క శక్తి చేత, ఈ మూడింటి చేత మాత్రమే కాకుండా వైదిక మంత్ర ఆశీర్వాద బలము చేత కూడా, బంధుమిత్రుల ఆశీర్వాద బలముల చేత కూడా ఈ వధూవరులకి అత్యంత విలువైనటువంటి శక్తిని, వీళ్ళు దైవీ శక్తిని పొంది భావి జీవితంలో, గృహస్థ జీవితంలో వీరు సంఘంలో ఉన్నతప్రదమైనటువంటి విలువలను పాటిస్తూ, సమాజహిత కార్యాలను నెరవేరుస్తూ, గౌరవ మర్యాదలు పరస్పరం, భార్యకి గౌరవ మర్యాదలు పెరగడానికి భర్త కారకుడవుతాడు, భర్తకి గౌరవం కలిగించేది భార్య అవుతుంది. ఈ రెండింటినీ కలగలిపి ఒకచోటకి చేర్చేటటువంటి తంతే ఈ వివాహ తంతు, ప్రియ భగవద్బంధువులారా. కాబట్టి ఈ వివాహ ఘట్టాన్ని ముగించుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి బంధువులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, స్త్రీలకి అలాగే పురుషులకి కూడా సుమ. పురుషులు స్త్రీ యొక్క గౌరవ మర్యాదలు, శాంతి సుఖ సంతోషాలు ఆనందములు ఇనుమడింపచేసే విధంగా పురుషుడు ప్రవర్తించాలి. అలాగే పురుషుడి యొక్క గౌరవ మర్యాదలు ఇనుమడించే విధంగా స్త్రీ నడుచుకోవాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితం. అలాంటి నందనవనం లాంటి జీవనాన్ని, నందనం తీసేసి వనము అంటే అడవి, కాకులు దిగరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలాగా నరకప్రాయంగా చేసుకుంటారు పరస్పర విశ్వాసాలు అభిమానాలు లేకపోయినట్లయితే. కనుక దీన్ని నందనవనంగా మలుచుకోవాలా, లేకపోతే భయంకరమైన క్రూర మృగాలు సంచరించేటటువంటి కారడవిలాగా మనం మలుచుకోవాలా మన సంసారాన్ని అనేటటువంటిది ఇరువురు కూడా చక్కటి విశ్వాసాలతోటి, అభిమానాలతోటి, అహంకార భావాలను తొలగించుకోవటంతో, ఇలాంటివి ఎవరైతే ఒక చక్కటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళగలుగుతారో, పరస్పర ప్రేమాభిమానాలతోటి, వారి యొక్క విజ్ఞతకే మనం వదిలిపెట్టాల్సిందే తప్ప మనం ఎవ్వరం కూడా సరిచేయలేము. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి యొక్క వైయక్తిక వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాబట్టి ఇలాగా ఉండవలసింది. మనం మన యొక్క అజ్ఞానంతో ఇలా పాడు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా బాగు చేసుకోవాలి అనేటటువంటి ఒక ఋషి సంప్రదాయాన్ని, ఋషుల యొక్క వాక్కుని కూడా మనం గుర్తులో పెట్టుకొని ముందుకు నడవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, గృహస్థులు ఈ ఇరువురు కూడా దేవరుణం, అలాగే పితృరుణం, గురు రుణం, ఋషి రుణం, ఇవన్నీ భూత రుణం, ఈ పంచ రుణాలను కూడా తీర్చుకోవటానికి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగించేది ఈ గృహస్థ ధర్మం. కాబట్టి ఉన్నతమైనటువంటి మానవ జన్మని, అందులోనూ వివాహ బంధాన్ని కలిగి ఉన్నటువంటి గృహస్థులు కూడా ఈ రుణాలని తీర్చుకునేటటువంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా
సుందరమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడపాలి అని ఆశిస్తూ జై శ్రీకృష్ణ.